Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పరీక్షలపై ఏపీ హైకోర్టు ప్రశ్నల వర్షం. సర్కార్ నిర్ణయం ఏంటి? కరోనా కేసులు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారమే మరో 3 నెలలు పడుతుందన్న మాట వినిపిస్తోంది. అందులో నిజం ఎంతన్నది కాలమే బదులివ్వాలి. ఇదిలా ఉంటే ఏపీలోనే జగన్ సర్కార్ మాత్రం 10 ఇంటర్ చదివే విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని తేల్చి చెప్పడం, దీనిపై ఏపీ సీఎం జగన్ సైతం తన వాదనను వినిపించడం తెలిసిందే. పరీక్షలు లేకుండా విద్యార్థులు పాస్ అయితే వారి సర్టిఫికెట్ల మీద పాస్ అన్న మాటే ఉంటుందని, దీని కారణంగా మంచి కాలేజీల్లో అడ్మిషన్లు రావని చెప్పడం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే విపక్షం తప్పుపడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ ఏమాత్రం సాధ్యం కాదని చెబుతున్నా ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించేందుకే మొగ్గు చూపుతోంది. ఇలాంటి వేళ పరీక్షల నిర్వహణ సరికాదంటూ ఒక వ్యాజ్యం ఏపీ హైకోర్టు ముందుకు వెళ్లింది. దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 10 ఇంటర్ పరీక్షలంటే 30 లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యం అవుతారని, అలాంటప్పుడు కరోనా సోకిన విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. అంతేకాదు సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులు కూడా పరీక్షల్ని రద్దు చేశాయి కదా అని హైకోర్టు గుర్తు చేసింది. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలన్న హైకోర్టు ఈ అంశంపై 3న ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. కరోనా సోకిన విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొనగా, కరోనాతో ఉన్న విద్యార్థుల మానసిక పరిస్థితి ఏంటి, వారు రాయగలుగుతారా అని ప్రశ్నించడం గమనార్హం. పరీక్షలు రద్దు చేయడం సులువని, అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించడం కష్టమని గతంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ అంశంపై పునరాలోచన చేయాలని హైకోర్టు పేర్కొంది. మరి ఈ అంశంపై జగన్ సర్కార్ ఏ తీరులో రియాక్ట్ అవుతుందో చూడాలి.